నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. మీరు ఒకటి గమనించారా, ఎప్పుడు కూడా మనకి సీజనల్గా దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ సీజన్లో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్మర్లో మనకి మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి వైటమిన్ ఏ ఎక్కువగా అవసరం అవుతుంది. సో మామిడి పళ్ళల్లో మనకి వైటమిన్ ఏ కంటెంట్ క్యారోటినైడ్స్ రూపంలో మనకి దొరుకుతుంది అన్నమాట. అదేవిధంగా ఆ టైంలో మనకి ఎండ వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఎక్కువ మనకి వాటర్ మిలన్ అవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని మనం సీజనల్గా తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. సీజన్ లేనప్పుడు ఆ ఫ్రూట్స్ గురించి వెతకటం, అవి ఎక్కడున్నా ఏవి కొనటం, ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా అవి కొనటము, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే నిజంగానే మనకి ఆ సీజన్ లేని టైంలో కూడా మనకి ఇప్పుడు అవి ప్రొడ్యూస్ దొరుకుతుంది. మనం అన్ని సీజన్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటాం. కానీ బేసిక్గా సీజన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి ఇప్పుడు వింటర్ ఉంది, అలాగే సమ్మర్ ఉంది, అలాగే రెయినీ సీజన్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఆ టైంలో మనకి దొరికేటువంటి లోకల్గా దొరికేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది చాలా అవసరము. ఎస్పెషలీ ఇప్పుడు ఈ టైంలో మనకి వింటర్ టైంలో ఎక్కువగా క్యాప్సికమ్ అని, తర్వాత అలాగే కాలీఫ్లవరు, ముల్లంగి, నూల్కోల్ ఇలాంటివి ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాటిని కంపల్సరీ మనం మన ఆహారంలో ఉపయోగించాలి. సో ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి. డెవలపింగ్ స్టేజ్లో ఏమవుతుంది, ప్రతిదీ కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ అవుతుంది అన్నమాట. ప్రతి ఆహార పదార్థం ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో అందుకని వాళ్ళకి సీజనల్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ అకార్డింగ్లీ పెరుగుతూ ఉంటుంది. అలా బిల్డ్ చేయగలుగుతామన్నమాట. సో మనము ఈ సీజన్లో క్యాప్సికమ్, అఫ్కోర్స్ క్యాప్సికమ్ అన్ని సీజన్లో దొరుకుతుంది, కానీ ఈ సీజన్లో క్యాప్సికమ్ మనకి బాగా ఉపయోగించాలి. సో ఈ క్యాప్సికమ్ ఉపయోగించి ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చెప్పబోతున్నాను. సో ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ పన్నీర్ స్నాక్. క్యాప్సికమ్ పన్నీర్ స్నాక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్, పన్నీర్, టమాటో సాస్, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, నెయ్యి, ఇందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అసలు టేస్ట్ని ఎంత చక్కగా ఎన్హాన్స్ చేసేస్తుందంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. చాలా సింపుల్ కూడా మనం చేయటం. ముఖ్యంగా క్యాప్సికమ్ అనేది చాలా టేస్ట్ ఎన్హాన్సర్. అన్ని కూరల్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అది టేస్ట్ బాగా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తాము. నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ఫుల్ కాబట్టి. సో చాలా చాలా సింపుల్, ఇక్కడ మనము ప్రాసెస్ ఏమి లేదు. అన్ని కట్ చేసి రెడీ చేసుకుని వాటిని కొద్దిగా టాస్ చేసుకోవటం అనమాట. అంటే మనం సాటే చేసుకోవటం అనమాట, ప్యాన్ పైన సాటే చేసుకోవటం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే అల్లము, వెల్లుల్లి దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వెల్లుల్లి, అలాగే అల్లం, ఇక్కడ ఏం చేస్తుందంటే టమాటో సాస్, వాటర్ బదులు టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసి దాంతో గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనము దీన్ని చక్కగా మ్యారినేట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి టమాటో సాస్ ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు. ఆల్రెడీ టమాటో సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి, తర్వాత పన్నీర్లో కూడా కొంచెం ఉప్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకుని ఉప్పు ఎంత కావాలనేది చూసుకుని మనం వేసుకోవాలి. సో గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. సో ఇందులో అల్లము, వెల్లుల్లి, టమాటో సాస్, కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. చక్కగా గ్రైండ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పనీర్ పీసెస్లో యాడ్ చేసుకోవాలి.
ప్లేట్ తీసుకున్నాను, పన్నీర్ పీస్ తీసుకున్నాను. నెక్స్ట్ దాన్ని చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. పిల్లలు ఈజీగా పట్టుకుని తినడానికి వీలుగా ఉండేటట్టుగా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. చక్క ఇలా ఈజీగా వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో వీటిని ఏం చేస్తానంటే ఇందులో యాడ్ చేసేసి కొంచెం సేపు ఇందులోనే పెట్టి ఉండేస్తాను. ఈ లోపల క్యాప్సికమ్ రెడీ చేసుకోవచ్చు, అంటే చక్కగా మ్యారినేట్ అయిపోతుంది ఇందులో. ఈ విధంగా ఇందులో ఏమవుతుందంటే చక్కగా ఇలా మ్యారినేట్ అవుతుంది అన్నమాట. అంటే మొత్తము ఈ పన్నీర్ పీసెస్కి ఈ అల్లము వెల్లుల్లి టమాటో సాస్ పేస్ట్ రెండు బాగా కలిసేటట్టు ఇలాగా మిక్స్ చేసేసుకొని వీటిని జస్ట్ ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము క్యాప్సికమ్ రెడీ చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా అంటే పిల్లలు అంత వెంటనే ఒకే తినేద్దాము అనేసి అంత ఇంట్రెస్టింగ్గా వెజిటబుల్స్ తింటామంటే పిల్లలు చాలా కష్టము. వాళ్ళు వెంటనే వెంటనే తినరు. వీటిని ఇంట్రెస్టింగ్గా మంచి వాసన వస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనము కుక్ చేస్తూ ఉన్నామో మంచి అరోమా అనేది వాళ్ళకి తగులుతూ ఉండాలి, మంచి వాసన వస్తూ ఉండాలి మనం కుక్ చేస్తున్నప్పుడు. అలాగే కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, మనం ఈ ప్రాసెసింగ్ అంతా ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో పిల్లల్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ సరదాగా ఉంటుంది, ఏంటో కొత్తగా ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకు కూడా ఒక క్యాప్సికమ్ ఇచ్చి కట్ చేయమని చెప్పచ్చు. సో వీటిని చక్కగా ఇలా కట్ చేసేసుకుని ఇట్లా ఇంకా కావాలంటే మనం ఏం చేద్దామంటే, ఎలాగైతే మనము పన్నీర్ని క్యూబ్స్ కింద చేసుకున్నామో వీటిని కూడా అదేవిధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. కొంచెం ప్యాన్ హీట్ అయ్యే లోపల పన్నీర్ ఒక ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. పన్నీర్ ఇక్కడ చక్కగా మనకి మ్యారినేట్ అవుతుంది, అల్లం వెల్లుల్లి ఇంకా టమాటో సాస్ పేస్ట్లో మ్యారినేట్ అవుతుంది చక్కగా. పన్నీర్ అనేది పాల ఉత్పత్తి, అంటే మిల్క్ ప్రోడక్ట్ అన్నమాట. మిల్క్ ప్రోడక్ట్ అనేది పిల్లలకి చాలా చాలా అవసరం. గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి హై బయోలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్, అలాగే కార్బోహైడ్రేటు, అలాగే అందులోంచి ఉండేటువంటి కాల్షియము, మిగిలిన అన్ని పోషకాలు కూడా, పాలల్లో ఉన్నటువంటి అన్ని పోషకాలు కూడా సమతుల్యంగా ఉంటాయి, ప్లస్ హై బయోలాజికల్ వాల్యూ అయ్యి ఉంటుంది. అంటే అన్నీ కూడా 100% మనకి అబ్జార్బ్ అయ్యే ఫామ్లో ఉంటుంది. సో అందుకని ఇక్కడ పన్నీర్ అనేది వాళ్ళకి చాలా, అంటే వాళ్ళ పెరుగుదలకి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా పన్నీర్తో ఏదైనా స్నాక్ కానీ, లేకపోతే పన్నీరు లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో వాటిలో కూడా ఉపయోగించుకోవచ్చు. సో ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఇక్కడ మనకి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము క్యాప్సికమ్. క్యాప్సికమ్ కొంచెము ఫ్రై చేసుకోవాలి, అంటే కొద్దిగా అది కుక్ అయ్యి మంచి బ్రైట్ గ్రీన్ కలర్లోకి, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఇంకొంచెం సేపటికి మంచి బ్రైట్ గ్రీన్ కలర్కి వస్తుంది. చక్కగా కుక్డ్ ఫ్లేవర్ వస్తుంది, ఆ పచ్చి వాసన, ఆ పచ్చిదనం అనేది పోతుంది. సో ఈ విధంగా కొంచెం కలర్ మంచి బ్రైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది, అలాగే ఇలా కొంచెం బ్రౌనిష్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కొంచెము స్టవ్ స్లో చేసుకుని ఆల్రెడీ మనము మారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేసేస్తాం. సో ఈ వాటర్ అంతా తగ్గిపోయే వరకు కొంచెము ఫ్రై చేసినట్టుగా చేసేసుకుంటే సరిపోతుంది. సో
పన్నీర్లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఇంకా కొన్ని బి వైటమిన్స్ అన్నీ కూడా హై బయాలజికల్ వాల్యూ. క్యాప్సికమ్ టేస్ట్ ఒకటే కాదండి, దాంట్లో వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ సీజన్లో మనకు కావాల్సింది ఏంటంటే వైటమిన్ సి బాగా ఎక్కువ కావాలి వింటర్లో. ఇలా వేడివేడిగా క్యాప్సికమ్ ఇంకా ఫైన్గా కట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లా కట్ చేసేసి వీటిని ఈ విధంగా ఫ్రై చేసేసి పిల్లలకి ఇచ్చారనుకోండి, వెంటనే తినేస్తారు. ఇది తినటం కూడా చాలా ఈజీ. ఫోక్ కానీ లేకుంటే టూత్ పిక్ ఉంటుంది అన్నమాట, దాంతో కానీ ఇచ్చేసారనుకోండి, అదొక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ వాళ్ళకి, వెంటనే వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. దీని ఏంటంటే మనము సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకున్నాం. సో సర్వ్ చేసేసుకున్నాము. వైట్ ప్లేట్ తీసుకున్నాను ఎందుకంటే గ్రీన్ కలరు ఇంకా పన్నీర్ చక్కగా ఈ వైట్ బ్యాక్గ్రౌండ్లో చాలా చక్కగా కనిపిస్తుంది. సపరేట్ గార్నిషింగ్ ఏమి అవసరం ఉండదు, చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. సో క్యాప్సికమ్ పన్నీర్ స్నాక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ స్నాక్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, పన్నీర్, టమాటో సాస్, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, నెయ్యి. తయారు చేయ విధానము: ముందుగా బ్లెండర్లో వెల్లుల్లి, అల్లం, టమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండ్ చేసిన మిశ్రమంలో కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత క్యాప్సికమ్ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఊరబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ రెడీ. ఇది ఎనర్జీని చాలా మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది, కాబట్టి పిల్లలకి ఎనర్జీ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి, పిల్లలు ఎప్పుడు ఎనర్జీ స్పెండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఆటలకే కాదు పెరగటానికి కూడా చాలా ఎనర్జీ కావాలి, కాబట్టి ఇలాంటి స్నాక్ వాళ్ళకి ఇస్తే కనుక డెఫినెట్గా ఎనర్జీ డెఫిషియన్సీ ఏదన్నా ఉంటే కనుక వెంటనే భర్తీ అయిపోతుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ చానికి నమస్తే.